కల్తీ ఐస్ క్రీం ఫ్యాక్టరీలపై వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 6 కేసు నమోదు చేసి 29 లక్షల రూపాయల విలువైన రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్కు చెందిన మణికంఠ ఐస్ క్రీం ఫ్యాక్టరీ ఓనర్ రామకృష్ణ, ఎన్నేపల్లి చౌరస్తాలోని ఏకే ఐస్ క్రీం ఫ్యాక్టరీ ఓనర్ అవేష్ ఖస్, పరిగిలోని మహా ఐస్ క్రీం ఫ్యాక్టరీ ఓనర్ కామర్తి రమేష్, శ్రీ దుర్గా ఐస్ క్రీం ఫ్యాక్టరీ ఓనర్ కావలి శ్రీకాంత్, తాండూరులోని సోను గీత ఐస్ క్రీం ఫ్యాక్టరీ ఓనర్ ఎండి అప్సర్, రాయల్ ఐస్ క్రీం ఫ్యాక్టరీ ఓనర్ వహీద్లపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఫ్యాక్టరీలలో అనాథరైజ్డ్గా హానికరమైనటువంటి రసాయనాలు వాడుతూ, డిఫరెంట్ ఫ్లేవర్స్ని వాడుతూ ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే విధంగా పాల్పడుతున్నటువంటి 6 మీద ఒకేసారి దాడులు చేయడం జరిగింది. వాళ్ళ వివరాలు చూసినట్లయితే మనకి వికారాబాద్ టౌన్లో మణికంఠ ఐస్ క్రీం ఫ్యాక్టరీ ఓనర్ అర్వా రామకృష్ణ మరియు ఏకే ఐస్ క్రీం ఓనర్ అవేష్ ఖాన్, పరిగిలో మహా ఐస్ క్రీమ్స్ ఓనర్ కామర్తి రమేష్, పరిగిలో శ్రీ దుర్గా ఐస్ క్రీమ్స్ ఓనర్ కావలి శ్రీకాంత్, రాయల్ ఐస్ క్రీమ్ ఓనర్ మహమ్మద్ వాహిద్, ఈ 6 మీద కూడా ఐపీసీ 420, ఐపీసీ 273, సెక్షన్ 59 ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం వీళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ